अंदर की नमस्ते वेलकम बैक टू रेनबो होम कुकिंग रेसीपी चिकेन दम बिरयानी अंदर की चाला इष्टमैन रेसीपी कदा चला सिंपल गा टेस्टी गा चिकेन दम बिरयानी एला प्रिपेर चेसुकोलो ई वीडियोलो चेसी चूपिंचबोतुन्नानु वीडियोनी अयिते स्किप चेयकुंडा चूडंडि नेनु चेप्पिन टिप्स तो चिकेन दम बिरयानी प्रिपेर चेस्ते चाला टेस्टी गा वच्चि तीरुतुंदि। ఈ రెసిపీ కోసం ముందుగా పొడవుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ని ఒక కప్పు తీసుకోవాలి ఆయిల్ లో వేసుకుని డీప్ ఫ్రై చేసుకోవాలి కలర్ వచ్చేంత వరకు ఆయిల్ లో వేసుకుని ఫ్రై చేసుకోవాలి దమ్ బిర్యానీకి ఇలా ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవడం వల్ల చాలా టేస్ట్ వస్తుంది ఈ విధంగా కలర్ వచ్చిన తర్వాత పక్కకి తీసేసుకోవాలి తర్వాత 1/2 కేజీ రైస్ కి 1/2 కేజీ చికెన్ తీసుకోవాలి 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ 1/2 టీ స్పూన్ ధనియాల పొడి 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి 1/2 టీ స్పూన్ పసుపు 3 टी स्पून कारम 1/2 टी स्पून बिर्यानी मसाला 1/2 टी स्पून गरम मसाला याड मसाला वेसको तरह मुक्ल की बाग पट्टी मुक्ल की बाग पट्टुक तरह कप पे याडी तरवा मुझे फ्राई चेसक आनियन वेवाली तरवा पुदीना अरकपु वेसुकोवाली तर्वाता कोत्तिमीरनु कूडा वेसुकोनी कलुपुकोवाली टेस्ट कु सरिपडनंत साल्ट कूडा वेसेसुकोवाली आनियन्स नी डीप फ्राई चेसुकुन्न तर्वाता मिगिलिन आयिल उंटुंदी कदा 6 टेबल स्पून्स वरकु आयिल नी कूडा वेसुकोनी मोत्तम अंता बागा कलुपुकोवाली మొత్తమంతా ఇలా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టుకొని 2 అవర్స్ రెస్ట్ లో ఉంచుకోవాలి 2 అవర్స్ తర్వాత స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద పెట్టుకొని చికెన్ ని ఉడికించుకోవాలి మీడియం టు లో ఫ్లేమ్ లో చికెన్ ని ఉడికించుకోవాలి ఇలా 10 నిమిషాలు ఉడికిన తర్వాత ఇంకొక స్టవ్ మీద రైస్ ని పెట్టుకోవాలి 1/2 కేజీ రైస్ కి అనాస పువ్వులు 3 జాపత్రి 1 మరాఠీ మొగ్గ 2 యాలకులు 6 జాజికాయ ముక్క చిన్నది సాజీరా 1/2 టీ స్పూన్ బిర్యానీ ఆకు 3 చిన్న దాల్చిన చెక్క 1/2 టీ స్పూన్ మిరియాలు తీసుకోవాలి ఇంకొక స్టవ్ మీద నీళ్లు పెట్టుకొని టేస్ట్ కు సరిపడినంత salt వేసుకొని బిర్యానీ స్పైసెస్ ని యాడ్ చేసుకోవాలి ఆల్్రెడీ చికెన్ లో 1/2 టీ స్పూన్ బిర్యానీ మసాలాని యాడ్ చేసుకున్నాం కదా ఇలా వాటర్ లో కూడా 1/2 టీ స్పూన్ బిర్యానీ మసాలా వేసుకోవడం వల్ల బిర్యానీ టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది తర్వాత కొంచెం కొత్తిమీర ఇంకా పుదీనాని కూడా యాడ్ చేసుకోవాలి వాటర్ లో బాయిల్ అయిన తర్వాత ముందుగా 1/2 an hour ముందు నానబెట్టుకున్న రైస్ ని వేసేసుకోవాలి ఒక స్టవ్ మీద రైస్ ఉడుకుతూ ఉంటుంది ఇంకొక స్టవ్ మీద చికెన్ ఇలా ఉడుకుతూ ఉంటుంది ఇలా చికెన్ దగ్గర పడిన తర్వాత రైస్ ఇలా 70% ఉడికిన తర్వాత ఒక స్ట్రైనర్ లో తీసుకుని రైస్ ని విధంగా చికెన్ పైన వేసుకోవాలి స్ట్రైనర్ తో రైస్ అంతా తీసుకుని ఈ విధంగా వేసేసుకోవాలి తర్వాత కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకోవాలి తర్వాత కలర్ కోసం పాలలో కుంకుమ పువ్వు వేసుకుని పైన మిల్క్ ని యాడ్ చేసుకోవాలి ఇలా వేసుకోవడం వల్ల బిర్యానీకి మంచి కలర్ వస్తుంది కుంకుమ పువ్వు లేకపోతే ఫుడ్ కలర్ అయినా యాడ్ చేసుకోవచ్చు తర్వాత 4 టేబుల్ స్పూన్స్ వరకు గీని యాడ్ చేసుకోవాలి చికెన్ లో ఆల్్రెడీ ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకున్నాం కదా కొన్ని ఉంచుకొని మిగతా ఫ్రైడ్ ఆనియన్స్ ఈ విధంగా పైన వేసుకోవాలి తర్వాత గోధుమ పిండితో ఈ విధంగా చుట్టూ కవర్ చేసుకోవాలి గోధుమ పిండితో ఇలా కవర్ చేసుకోవడం వల్ల ఆవిరి బయటికి పోకుండా ఉంటుంది ఈ విధంగా బాగా కవర్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకొని 30 నిమిషస్ స్లో ఫ్లేమ్ లో బిర్యానీని ఉంచుకోవాలి 30 నిమిషస్ తర్వాత నేను మూత తీసుకున్నాను దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసుకొని పై నుంచి కింద వరకు ఒకసారి ఈ విధంగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత నేను ఒక బౌల్ లోకి తీసుకున్నాను చికెన్ దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది రెసిపీ అయితే మీ అందరికి చాలా సింపుల్ గా అనిపిస్తుంది కదా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది నేను చెప్పిన టిప్స్ తో ఒకసారి చికెన్ దమ్ బిర్యానీని ఈ విధంగా ట్రై చేయండి టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది థాంక్స్ ఫర్ వాచింగ్।